हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, गिरिजन प्रांताल्लो ग्रामीण प्रांताल्लो मनम तिरिगी पनी चेसे ओक मंची अवकाशम अयिते रावडं जरिगिंदन्नमाट। सो ग्रामीण सहायकुलु अनि कूडा अंटारु ई उद्योगाल्नि। मनकु ट्रैबल वेलफेर डिपार्टमेंट अंडि। सो मनकु गिरिजन व्यवहारल मंत्रित्व शाख उंदि कदा, आ यॉक्क केंद्र प्रभुत्वं नुंचि ई नोटिफिकेशन अयिते रावडं जरिगिंदि। एटुवंटि रात परीक्ष लेदु, अलागे मीकु ओक्क रूपायि कूडा फीस् तीसुकोवट्लेदु। सो मीरु जस्ट मेल चेसे सरिपोतुंदन्नमाट। मेल ईमेल द्वारा मीरु अप्लिकेशन पेट्टुकोवालि। नेलकु 30,000 रूपायल जीतं अयिते इव्वडं जरुगुतुंदि। सो इंट्रेस्ट ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసైతే అప్లై చేయండి। సొంత రాష్ట్రంలో మనమైతే హ్యాపీగా గ్రామంలో పని చేసుకోవచ్చు అన్నమాట। ఓకే, సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం। అయితే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి। చూసే మీరే లైక్ చేస్తే సో యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి చూపిస్తుంది, దాని ద్వారా మాకు కూడా చాలా మోటివేషన్ వస్తుంది। ఓకే, తప్పకుండా లైక్ చేయండి। ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చింది ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్। ఇది మనకు అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే పనిచేస్తుందన్నమాట। సో ఇక్కడి నుంచి మనకు 30 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి, చూడండి 25 వచ్చేసరికి మనకు ఇంటర్న్లు, ఇంకొక 5 పోస్టులు ప్రోగ్రామ్ అసోసియేట్స్ అని చెప్పేసి అంటారన్నమాట। సో మొత్తం పైన 30 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి। సో మీరు గ్రామీణ సహాయకులను కూడా అనుకోవచ్చు అన్నమాట। సో ఈ ఉద్యోగాలకు మనము ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి అంటే, ఆగస్ట్ 28 లోపల అయితే అప్లై చేయాలి। ఎలా అప్లై చేయాలి చూడండి, మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా అప్లై చేయొచ్చు, లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట। వాటి వివరాలన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది। ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట। సో అంటే గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సో వాళ్ళ స్కిల్స్, అంటే కొంతమంది యువత ఉంటారు, సో వాళ్ళకు స్కిల్స్ పెంపొందించడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, సో అంటే పరిశ్రమలకు తగ్గట్టుగా వాళ్ళకు ఏమేమి వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే సో మనకు వాళ్ళకు బాగా ఫ్యూచర్కి బాగుంటుంది అని చెప్పేసి, సో ఇలాంటి విషయాలపైన ఇక్కడ మనకు ఇచ్చారనమాట। సో చూడండి, TRIFED ఈజ్ ఏ నేషనల్ లెవెల్ అపెక్స్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనమాట। సో ఇదేంటంటే, ప్రమోట్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ త్రూ మార్కెటింగ్ డెవలప్మెంట్ అండ్ సస్టైన్డ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ది స్కిల్స్। సో వాళ్ళ స్కిల్స్ని పెంపొందించడము, సో మనకు చూడండి ప్రొడక్ట్స్, అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ని పెంపొందించడం, వాళ్ళ యొక్క హ్యాండిక్రాఫ్ట్స్, చేతి సంబంధించిన మనకు వస్తువులు తయారు చేస్తారు కదా, అవి వాళ్ళని ప్రమోట్ చేయడము, సో ఇలాంటివన్నీ కూడా సో మనము తిరిగి చేయవలసి ఉంటుందన్నమాట। చాలా బాగుంటుంది జాబు, గ్రామీణ ప్రాంతాల్లో చేసే జాబ్ అన్నమాట ఇది। సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఉద్యోగాలకు చూడండి, మనము మన సొంత రాష్ట్రంలో అయితే వర్క్ చేసుకోవచ్చు అండి। సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు చూడండి, ఏరియా ఆఫ్ వర్క్ ఫర్ ఇంటర్న్స్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా సో మనకు అయితే మనకు ఈ యొక్క పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో మన సొంత రాష్ట్రంలో కూడా మనకు ఇక్కడ పోస్టింగ్ అయితే ఇస్తున్నారండి। ఇక్కడ చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ ఒక పోస్ట్ అయితే ఉంది। సో కాకపోతే ఈ 30 ఉద్యోగాల ఒక్క పోస్టే మన రాష్ట్రానికి అయితే కేటాయించారు, కానీ మిగతా ప్రాంతాల్లో అయితే మనకి ఉండడం జరిగింది అన్నమాట పోస్టులు। సో వాళ్ళని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు। ఒకవేళ మీరు వేరే చోట ప్లేసింగ్ అయినా కూడా, అంటే మీకు పోస్టింగ్ వచ్చినా కూడా సరే, మన సొంత రాష్ట్రంలోకి అయితే మనము మన ట్రాన్స్ఫర్స్ ఇప్పించుకొని మన సొంత గ్రామంలో అయితే పని చేసుకోవచ్చు। మ్యాక్సిమం మన చోట ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారండి। ఓకే, సో క్లియర్ కదా। సో ఇక్కడ మనకు ఏం వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట। సో మీరు కావాలంటే నోటిఫికేషన్ ఇస్తాను లింక్, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఒక క్లియర్గా చదవచ్చు। ఇక ఈ ఉద్యోగాలకు ఎలా సెలక్షన్ ఉంటుందంటే, మనం 28 ఆగస్ట్ లోపలైతే ఈమెయిల్ ద్వారా అయితే సెండ్ చేయాలి। వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ అయితే అవుతాయన్నమాట। షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుందండి ఫస్ట్ స్టేజ్లో। ఓకే, సో ఇంటర్వ్యూ కాల్ వస్తుంది। ఇక్కడ చూడండి, సెకండ్ స్టేజ్లో ఇంటర్వ్యూస్ విల్ బి కండక్టెడ్ అట్ రెస్పెక్టివ్ రీజనల్ ఆఫీసెస్ ట్రైఫెడ్. ఓకే, సో మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది, అక్కడ మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది। ఎప్పుడు, 11 సెప్టెంబర్న మనకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సెకండ్ స్టేజ్లో వాళ్ళకు ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట। ఆ తర్వాత మనకు థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే 25 సెప్టెంబర్న మనకు చూడండి, దిస్ విల్ బి ఫర్దర్ ఫాలోడ్ బై కన్ఫర్మేటరీ ఇంటర్వ్యూ। సో ఇంకా మీకు కన్ఫర్మేటరీ అంటే ఇంకా ఆ యొక్క థర్డ్ స్టేజ్లో మీకు కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది ఈ యొక్క ఉద్యోగానికి మీరు సెలెక్ట్
సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి. అంటే మనము 25 సెప్టెంబర్ కల్లా మనకి ఏ విషయం తెలిసిపోతుంది అన్నమాట, జాబ్లో ఉంటామా ఉండమా అని చెప్పేసి. ఓకేనా? సో క్లియర్ కదా. సో చూడండి, ఇక్కడ మనకు ఎన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయని చెప్పి అలాగా ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. పీరియడ్ ఎంత అంటే ఇది యాక్చువల్గా 6 మంత్స్, వాళ్ళు అవసరమైతే ఇంకొక 6 నెలలు అయితే పొడిగిస్తారు. మొత్తంగా 12 మంత్స్కి అయితే తీసుకుంటున్నారు. సో ఈ 12 మంత్స్కు మనకు నెలకు ఎంత పే చేస్తారంటే వాళ్ళు 30,000 రూపాయలు అయితే పర్ మంత్ పే చేయడం జరుగుతుంది గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. ఓకే, సో మంచి పేరున్న ప్రఖ్యాత సంస్థలు అయితే మీరు చదివి ఉండాలన్నమాట. సో మీకు ఈ యొక్క 30,000 కాకుండా అదనంగా లెవెల్4 ప్రకారంగా మీకు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాల్సి వస్తే మీకు ఫస్ట్ క్లాస్ ట్రైన్కి సంబంధించి, ఫస్ట్ క్లాస్ ఏసీ, అలాగే కార్లలో వెళ్ళడానికి సంబంధించిన మీకు ఆ యొక్క టికెట్ ఫేర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అలవెన్సెస్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి, ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి ఈ యొక్క విభాగాల్లో మీరు పాస్ అయి ఉండాలండి. చూడండి మనకు ఏ విభాగాలు ఇచ్చారంటే సోషల్ వర్క్స్, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, ఫుడ్ టెక్నాలజీ, ఫారెస్ట్రీ, బాటనీ, ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ. సో వీటిల్లో ఏ డిసిప్లిన్లో మీరు పాస్ అయినా అప్లై చేయొచ్చు, లేదా ఎనీ అదర్ డిసిప్లిన్ అంటే, సో మీరు ఏ యొక్క విభాగంలో పాస్ అయినా పర్లేదు, కాకపోతే అది ట్రైబల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి రిలెవెంట్గా ఉండాలన్నమాట. సో అలా ఉన్నవాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేయొచ్చు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి మనకు చూడండి, ఫ్యాషన్ టెక్నాలజీలో, డిజైన్ డెవలప్మెంట్లో, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో మీరు పాస్ అయ్యి ఉండాలి, మార్కెటింగ్ డెవలప్మెంట్, సో వీటిల్లో అన్నమాట. సో ఈ విభాగాల్లో మీరు పీజీలు, డిగ్రీలు చేస్తున్నట్లయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదన్నమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుందని చెప్పించారు. మనకైతే 2 తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్లో అయితే ఉంటుంది, ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక మనము అప్లై చేసుకోవాల్సింది 28 ఆగస్ట్ లోపల కదండి. చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి, అడ్రస్ అయితే ఇచ్చారు. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలంటే ఈ యొక్క అడ్రస్కి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది మీరు. లేదు మేము ఈమెయిల్ ఐడి ద్వారా పంపిస్తాము అంటే మనకు ఆ రీజనల్ ఆఫీస్ సంబంధించి మనకు ఈమెయిల్ ఐడి ఉంటుందండి. చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, సో ఇక్కడ మనకు ఇది ఇచ్చారు చూడండి, మనం ఈ యొక్క ఈమెయిల్ ఐడికి పంపించాలి. ఇదేంటి అంటే హైదరాబాద్ HYD_TRI. చూడండి ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటంటే HYD_TRIFED@yahoo.com yahoo.co.in అనమాట. ఓకే, హైదరాబాద్ HYD_TRIFED@yahoo.co.in. ఓకే, సో ఈ విధంగా ఈమెయిల్ ఐడికి పంపించవలసి ఉంటుంది మీరు. సో పక్కన ఫోన్ నెంబర్స్, అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే ఏమైనా డౌట్స్ ఉన్నా వీళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది మనకు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అండి, మనం ఫిల్ చేసి స్కానర్డ్ కాపీస్ అని కూడా మనం అటాచ్ చేసి ఈమెయిల్ ద్వారా అయితే మనం సెండ్ చేయవలసి ఉంటుంది. సో క్లియర్ కదా. సో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని ఆశపడే అభ్యర్థులందరికీ కూడా ఇది మంచి అవకాశం. ఎవరు మిస్ చేయదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నెలకు 30,000 రూపాయలు చేయడంతో మంచి అవకాశం ఇది. సో మిస్ చేసుకోకండి. సో ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.